ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘాలు బీసీ సంఘాల ఆధ్వర్యంలో గద్దర్కు నివాళులు అర్పించారు. ఈరోజు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద ఆయా సంఘాల నాయకులు ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఫ్లెక్సీకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గద్దర్ ఆలోచన స్ఫూర్తితో సమాజంలో సమానత్వం కోసం కృషి చేయాలని నాయకులు అన్నారు. కార్యక్రమంలో నాయకులు తోట ధర్మేందర్, దీటి నరసింహులు, మింగని మనోహర్, చెవుల మలేశం, ఎద్దడి నరసింహారెడ్డి, శీలం స్వామి తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో అమరుడైన మన యుద్ధ నౌక ప్రజల గొంతుగా గాన గాంధర్వుడు పీడిత తాడిత ప్రజలకు విప్లవ గీతాలు పాడి ఉత్తేజంపరిచినటువంటి తెలుగు రాష్ట్రాలకు అసలు శిశులైన సుప్రసిద్ధుడైనటువంటి గద్దర్న మరణం పట్ల ఈరోజు ఉత్సవాన్ని మండల కేంద్రంలో శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇవాళ గద్దర్నకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి తాడిత పీడిత ప్రజలు, దళిత సోదరులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఎందుకంటే గద్దర్న గత 30-40 సంవత్సరాల నుంచి ఆయన జీవితమే ప్రజలకు అంకితం చేసి ప్రజలు బాగోగుల గురించి ఆ కాలంలో 30-40 ఏళ్ళ కింద నిర్బంధం ఉన్నటువంటి సందర్భంలో అనగారిన ప్రజలు, అట్టడుగు ప్రజలు భూమి లేక, అన్నం లేక, కూడు లేక, గుడ్డు లేక ఇబ్బంది పడుతున్న పెత్తందారి వ్యవస్థకు మరి బానిసలుగా ఉన్నప్పుడు మరి ఆనాడు గద్దర్న గొంతుకై పాటాయి, పాటతో మాటాయి ఇలా తెలుగు రాష్ట్రంలో ఉన్నట్టు మరి యావత్ భారతదేశానికి ఒక పీడిత తాడిత ప్రజలకు విప్లవ కూటగా ఒక గొంతు గానకోగిలాగా అయి పాటల ద్వారా మరి మాట ద్వారా ప్రజలను చైతన్యం చేసినటువంటి గొప్ప నాయకుడు మరణం చాలా మన తీరని లోటు. ఎందుకంటే అసలు మన కాలంలో నైజాంలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సందర్భంలో అవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండి ఓటో కొడుతూ నైజాం సర్కారుడని మరి ఆదిత్య పెద్ద నిర్బంధ కాలంలో మరి ఆయనే ఈ ప్రజా గొంతుకై ప్రజలకు న్యాయం చేసినటువంటి గొప్ప నాయకుడు. మరి రెండు పూసల తూటనే ఉంచుకొని ఆ తూట ఉన్నప్పటికీ కూడా మరి ప్రజలు పక్షాన ఉండాలనే ఉద్దేశంతో మరి పాట పాడుతూ ఇన్ని రోజులు మనల్ని అన్ని విధాలుగా ఉత్తేజం చేసి చైతన్యవంతులు చేసినటువంటి నాయ గొప్ప ప్రశ్నించే గుర్తుకు ఎలా పోయిందంటే నిజంగా చెప్పాలంటే ఈ తాడిత బాడుగు బలహీన వర్గాలకు తీరని లోటు. అట్లాంటి గొంతుకలు మళ్ళీ రావాలంటే ఈ కాలంలో చాలా తక్కువనే. మరి ఆయన మరణం పట్ల మా ముస్తాబాద్ మండల పక్షాన వారికి చాలా దిగ్బంధం శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. సరిగా గద్దరు నిలిచిందంటే ఇలా ప్రపంచ దేశంలో పెట్టుబడిదారులు కూడా గజగజలు అడిగించినటువంటి గొప్ప ఉద్యమ నాయకుడు గద్దరన్న. మరి వారి ఆశయాలతోటి మనం కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ ఆలోచన విధానంతో ముందుకు నడిచి ఆయన ఆశయాలను ఎంతో కొంతవరకు నెరవేర్చినట్టయితే వారికి ఆత్మ శాంతి కలుగుతుంది. కాబట్టి మనమందరం కూడా ప్రజల గొంతుకై ప్రజలకు చైతన్యం చేస్తూ స్వేచ్ఛను కోల్పోకుండా స్వేచ్ఛ ద్వారా మనకు కావలసిన హక్కులన్నీ సాధించినప్పుడే వారి ఆలోచన విధానాన్ని మనం చేసిన వాళ్ళం అయితే కాబట్టి
మనమందరం కూడా చైతన్యవంతులు కావాలని కోరుకుంటూ గద్దర్ అన్న చనిపోవడం చాలా బాధాకరం గద్దర్ అన్న మన మధ్యలో లేకున్నా ఆయన ఆశయాలను మనమందరం కూడా ముందు తీసుకోవాలి గద్దర్ అన్న గారి సిద్ధాంతం ఏదైతే ఉందో ఏదోడికి ఊరు నీడ బువ్వ అనే కాన్సెప్ట్ తోని ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వంపై ఎత్తందారి వ్యవస్థపై పోరాటం ఏదైతే చేసిందో మనమందరం కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనమందరం కూడా గద్దర్ గారి ఆశయాలను నెరవేర్చాలని చెప్పి మన ముస్తాబాద్ మన